हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल। फ्रेंड्स, इकड़ी वर्लपूल टॉप लोड फुल्ली ऑटोमेटिक वाशिंग मशीन। इप्पुडु मीकु ई मशीन स्पेसिफिकेशन्स अलागे वाशिंग मशीन एला यूज चेयाली अनेदी कंप्लीट गा मीकु एक्सप्लेन चेस्तानु। ई मशीन की 2 इयर्स कंप्लीट मशीन वारंटी, अलागे 12 इयर्स इनसाइड मोटर वारंटी वस्तुंदी। ఈ మెషిన్ కంప్లీట్ గా ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్. సో మీరు ఈ ఒకసారి క్లాత్స్ ని మెషిన్ లో వేసి స్టార్ట్ చేసిన తర్వాత మనం మెషిన్ మధ్యలో ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఉత్తికి జాడించి పిండిన తర్వాత డైరెక్ట్ గా క్లాత్స్ ని తీసుకొని మనం ఆరబెట్టుకోవచ్చు. ఇక్కడ ఇది ఈ మెషిన్ కీప్యాడ్. ఇక్కడ ఈ మెషిన్ ఆపరేటింగ్ బటన్స్. ఇప్పుడు ఇవి మీకు మెషిన్ కంప్లీట్ గా ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇక్కడ ఈ ఆపరేటింగ్ బటన్స్ కూడా ఎలా యూజ్ చేయాలి అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు న్యూ వాషింగ్ మెషిన్ కొనుక్కొని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కావాలి అనుకుంటే, ఒకవేళ వాషింగ్ మెషిన్ పైప్స్ ఎలా కనెక్ట్ చేయాలి, అలాగే వాటర్ ట్యాప్ ఎలా కనెక్ట్ చేయాలి అనే దాని గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే, వాషింగ్ మెషిన్ సంబంధించి నేను ఒక మెషిన్ వాషింగ్ మెషిన్ ఇన్స్టాల్ ప్రాసెస్ గురించి ఒక వీడియో చేశాను. అది చేసినది డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. సో అక్కడికి వెళ్ళి మీరు ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి అనేది మీరు కంప్లీట్ గా చూడొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఈ కీప్యాడ్ ఆప్షన్స్ ఎలా యూజ్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. ఒకవేళ మీరు న్యూ వాషింగ్ మెషిన్ కొనుక్కొని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కావాలనుకుంటే, సో ఒకవేళ మెషిన్ పైప్స్ కనెక్టింగ్ కానీ వాటర్ ట్యాప్ కనెక్టింగ్ ఎలా చేయాలి అనేది కావాలనుకుంటే, నేను వాషింగ్ మెషిన్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ గురించి ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఆ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. సో కావాలంటే ఆ లింక్ ద్వారా మీరు మెషిన్ ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి ప్రాసెస్ గురించి కంప్లీట్ గా అక్కడ చూసి తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ మెషిన్ కీప్యాడ్ ఆప్షన్స్ గురించి ఎలా యూజ్ చేయాలి అనేది మీకు కంప్లీట్ గా చూపిస్తాను. ఇక్కడ 1, 2, 3 అని మనకు బటన్స్ అయితే ఉన్నాయి. సో మనకు ఫస్ట్ది వచ్చేసి పవర్ బటన్, సెకండ్ది ప్రోగ్రామ్ బటన్, థర్డ్ది మనకు స్టార్ట్ అండ్ పాస్ బటన్. ఇక్కడ ఇప్పుడు ఈ మెషిన్ ఆన్ అయింది. అలాగే ఇక్కడ మనకు కొన్ని వాష్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. P1, P2, P3 అండ్ P8 వరకు అయితే ఆప్షన్స్ ఉన్నాయి. సో P1 అంటే మనకు నార్మల్ అని, P2 అంటే మనకు ఎక్స్ప్రెస్ వాష్, P3 అంటే హెవీ అని చెప్పేసి ఇలా మనకు కొన్ని ఆప్షన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం మెషిన్ స్టార్ట్ చేయకముందే ఈ యొక్క ఆప్షన్ అయితే మనము ఇక్కడ ప్రోగ్రామ్స్ బటన్ ద్వారా మనము చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మెషిన్ డోర్ ఓపెన్ చేస్తే మనకు ఈ మెషిన్ డ్రమ్ము. సో మనకు వచ్చేసి ఈ వాషింగ్ మెషిన్ 6 కేజెస్కి కెపాసిటీ కాబట్టి మనకు దీంట్లో 6 కేజెస్ వరకు మనం క్లాత్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో అలాగే మనకు ఇక్కడ వచ్చేసి మనకు ఇది డిటర్జెంట్స్ లిక్విడ్ కానీ డిటర్జెంట్స్ పౌడర్ కానీ ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఈ ఆప్షన్ వచ్చేసి మనకు సాఫ్ట్నర్స్ యూజ్ చేయడానికి అయితే మనకు యూజ్ అవుతుంది. సో కంప్లీట్గా ఇది ఫుల్ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. సో దీంట్లో ఒకసారి మనం క్లాత్స్ చేసేసిన తర్వాత మనకు ఎటువంటి ప్రాసెస్ చేయడానికి అవకాశం లేదు. ఆటోమేటిక్గా మనకు మిషనే మొత్తం కంప్లీట్ ప్రాసెస్ అనేది చేసుకుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది వాటర్ లెవెల్ ఆప్షను. సో ఈ యొక్క వాటర్ లెవెల్ ఆప్షన్లో మనకు మినిమం టు మ్యాక్సిమం వరకు అయితే ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో దీంట్లో మనకు ఇంకా ఈ యొక్క వాటర్ లెవెల్ సంబంధించి మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ బటన్ ద్వారా మనం చేంజ్ చేసుకోవచ్చు. మినిమం కావచ్చు, లో స్పీడ్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మీడియము, అవి ఇలా మ్యాక్సిమం వరకు మనకు కావాల్సిన ఆప్షన్స్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క వాషింగ్ మెషిన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.